हेलो अंदर की नमस्ते हेमानी वेलकम टू अवर चैनल फुड ब्लॉग्स ब्लॉग अंटे तिन्नंत भोजन अने ब्लॉग उप्पल दग्गर उन्नटुवंटि आरटीए आफीस पक्कन तिन्नंत भोजन अने ओक होटल उंदी अक्कडिकि वच्चेसानु नेनु इप्पुडु మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే తిన్నంత భోజనం అనే హోటల్ పెట్టారు చాలా తక్కువ కాస్ట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా తక్కువ కాస్ట్ లో రేట్ లో ప్రైస్ లో మనకి బిర్యానీ అండ్ చికెన్ అన్ని ఆల్మోస్ట్ వెజ్ లో బిర్యానీలు అన్ని తక్కువ రేట్ లో ఉన్నాయి నేను లోపలికి వెళ్లి ఆ ఫుడ్ ని టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ మీకు నేను చెప్తాను చెప్పి అక్కడ ఉన్న లోపల అన్ని చూపిస్తాను ఎలా రెడీ చేస్తున్నారు రైస్ అండ్ కర్రీస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని చూపిస్తాను ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవ్వముందుకి మేము వచ్చేసాం అంటే వాళ్ళు ఎలా రెడీ చేస్తున్నారు చూపించడానికి ఓకే ఫ్రెండ్స్ ఎలా వచ్చేసాను అతను అందరం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నేను లోపలికి వచ్చేసాను అంటే వెజ్ రైస్ బిర్యానీ ఎంతెంత కాస్ట్ ఉందో నేను మీకు చూపిస్తాను ఇక్కడ మెనూ ఒక బోర్డు ఉంది అన్ని కాస్ట్ ఒక్కొక్కటి ఐటమ్ కాస్ట్ రాసి పెట్టారు మీకు చూపిస్తాను వచ్చేసాను ఫ్రెండ్స్ హాయ్ సర్ హాయ్ మేడం ఓకే ఇక్కడ తినేంత భోజనం అనే బోర్డు ఉంది కదా ఇక్కడ అంటే ఇది ఓన్లీ వెజ్ ఆ కింద వెజ్ మీన్స్ 70 రూపాయస్ దీంట్లో ఏమేం ఐటమ్స్ వస్తాయి నేను అక్కడ చూపిస్తాను టేబుల్ మీద అండ్ చికెన్ దమ్ బిర్యానీ 99 రూపాయస్ ఇది సరిపోకపోతే మళ్ళీ వైట్ రైస్ పెడతాం ఫ్రీగానే దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను మీకు లైవ్ లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ ఫ్రై వస్తుంది దీంట్లో ప్లస్ బిర్యానీ రైస్ చికెన్ మీల్స్ ఇది వెజ్ మీల్స్ ప్లస్ చికెన్ కర్రీ వస్తుంది 130 అండ్ ఓన్లీ చికెన్ కావాలనుకునే వాళ్ళకి 60 రూపాయస్ ఎక్స్ట్రా చపాతీ ఆర్ పరోటా 50 రూపీస్ విత్ కర్రీ మీల్స్ తీసుకెళ్తా అంటే పార్సల్ ఇద్దరు తినొచ్చు ఈజీగా 80 రూపీస్ రేట్లు అయితే మామూలుగా ఇంత తక్కువ రేట్లు అయితే నాకు తెలిసి చుట్టుపక్కల ఎక్కడ ఉండవు మనది చాలా ఫేమస్ హోటల్ చాలా తక్కువ రీజనబుల్ అనమాట అండ్ వెజ్లో ఏమేమి వస్తాయి నేను చూపిస్తాను అక్కడ రండి వెజ్ మీల్స్లో మంచిగా వైట్ రైస్ ఒకటి చట్నీ రోటి పచ్చడి ఇది చాలా తక్కువ రోటి పచ్చడి దొరకడం చాలా తక్కువ ఇది రోటి పచ్చడి పప్పు పాలకూర పప్పు చాలా బాగుంటుంది పాలకూర పప్పు ఇది వంకాయ వంకాయ కర్రీ ఇవాళ గ్రేవీ లైట్గా సాంబార్ మంచిగా సాంబార్ వెజిటేబుల్స్ అంటే మంచిగా సాంబార్ ఎంత బాగుందో మజ్జిగ అండ్ పాపడు ఫ్రై పాపడు పాపడు ఉడిస్తాం మనం అండ్ పాపడు అండ్ ఫ్రై ఇందాక చూపించాను కదా ఫ్రై వస్తుంది పాపడాలు ఇవ్వండి ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ లో 90 100 కంటే ఎక్కువ అసలు ఏది లేదు అండి ఇంకా వెజ్ అయితే 70 రూపీస్ ఎన్ని కర్రీస్ అండ్ సాంబారు పప్పు చట్నీ వైట్ రైస్ పాపడాలు మజ్జిగ తుంసా 70 రూపీస్కి ఇక్కడ ఎవ్వరు ఇస్తలేరండి తిన్నంత భోజనంలో ఎంత తింటే అంత ఫ్రీ అంటున్నారు వీళ్ళు మనం బిర్యానీ తీసుకున్నాక సరిపోతే వైట్ రైస్ ఇట్లా మళ్ళీ ఫ్రీగా ఇస్తామంటున్నారు అయితే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంత ఇంత మంచిగా ఎక్కడ ఇవ్వరు ఇదేంటండి పక్క ఓకే ఇది వెజ్ ఫ్రై అంట అండి ఇవన్నీ ఎన్ని కర్రీస్ 1 2 3 4 5 6 7 రైస్ తోటి 8 ఐటమ్స్ ఇంకా 70 రూపీస్కి ఎక్కడ రావండి చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉప్పల్ సైడ్ వచ్చినప్పుడు తిన్నంత భోజనం కన్ఫర్మ్ గా నాకోసం ఏమైనా వచ్చి తినాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఓన్లీ 70 రూపీసే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రైస్ గురించి మనం వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం చెప్పండి యా దీంట్లో బిర్యానీ ఆకు ఇలాచి లవంగ స్టార్ పువ్వు ఇవన్నీ వేస్తాము వేసి బాయిల్ చేసిన తర్వాత బిర్యానీ రైస్ వేసాము దీన్ని లేయర్ వైజ్ వేయాలి నేను చూపిస్తాను 30% 60% 80% ఆ లేయర్ వైజ్లో వేయాలి అది ఎలా వేస్తామని ఇప్పుడు చూపిస్తాను మీకు లైవ్లో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్ లో చూసాము ఇప్పుడు కొంచెం మిడిల్ కంటే కొంచెం సగం అయిపోయింది రైస్ ఎలా ఉందో చూడండి మీదే 30% బాయిల్ అయ్యాక ఫస్ట్ లేయర్ వేస్తాము చూడండి మీరు 30% బాయిల్ అయ్యాక ఫస్ట్ లేయర్ ఫస్ట్ లేయర్ ఫస్ట్ లేయర్
ఫ్రెండ్స్ ఇక్కడ బాయిల్ అవుతుంది కదా దీంట్లో రైస్ వేసేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఓకే 30% అయ్యాక 30% అయ్యాక మనం అలా ఫస్ట్ లేయర్ వేస్తాము అండ్ ఇంకో 30% 60% అయ్యాక సెకండ్ లేయర్ వేస్తాము 80% ఫైనల్ లేయర్ చూపిస్తాను లైట్ కలర్స్ యాడ్ చేస్తాం ఇప్పుడు ఇలాచి పౌడర్ ప్లస్ కలర్స్ యాడ్ చేస్తాము ఫ్లేవర్ కోసం ఓకే అండి మరి మీకు పర్ డే మీరు ఎంత రైస్ అంటే ఎన్ని కేజీస్ రైస్ బిర్యానీకి సెపరేట్ వైట్ రైస్ సెపరేట్ ఎన్ని కేజీస్ రైస్ చేస్తారు మీరు పర్ డే 500 ప్లస్ వైట్ రైస్ అండ్ 300 ప్లస్ బిర్యానీ చేస్తాం బిర్యానీ ఒక 300 ప్లస్ పోతది అండ్ వైట్ రైస్ 500 ప్లస్ ఉంటది 12 టు 4 వరకే మన స్పాన్ ఆఫ్ 4 అవర్స్ 12 కి స్టార్ట్ అవుతది 4 కి షార్ప్ బంద్ అయిపోతది 4 అవర్స్ పర్ డే మనం ఉండేది ఓకే అండి మరి చికెన్ ఎన్ని కేజీస్ తెప్పిస్తారు పాలకూర పప్పు దోసకాయ పప్పు కర్రీ వెజ్ కర్రీ వంకాయ ఆలు మంచి కర్రీ సాంబారు మజ్జిగ ఫ్రై ఇప్పుడు ఫ్రై చూపించిన ఫ్రై అండ్ పాపడాలు వస్తాయి వెజ్ వెజ్ లో మొత్తం 8 ఐటమ్స్ ఉంటాయి దమ్ బిర్యానీ లో ఒక దమ్ బిర్యానీ 100 రూపీస్ మనది 99 రూపీస్ దమ్ బిర్యానీ ఒక మంచి పెద్ద పీస్ వస్తుంది బిర్యానీ రైస్ వస్తుంది సరిపోకపోతే మళ్ళీ వైట్ రైస్ పెడతాం ఫ్రీగానే కడుపు నిండా తిన్నంత భోజనం తినడానికి మంచిగా తినొచ్చు వచ్చి దగ్గరలో ఉన్న వాళ్ళు ఓకే అండి ఓన్లీ చికెన్ అయినా మటన్ ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయా ఓన్లీ చికెన్ మటన్ పెట్టాను కానీ నా గ్లాస్ వచ్చింది అంటే సేల్ అవ్వలేదు మీకు మటన్ సేల్ అయ్యింది కానీ ప్రైస్ తక్కువ పెట్టా 150 రూపీస్ పెట్టా మటన్ చాలా మంచి మటన్ కాకపోతే దానివల్ల కొద్దిగా లాస్ అయిపోయా అని చెప్పి తీసేసా అదే నిజం కానీ మంచి ఉంది చాలా మంది ఇప్పుడు కూడా అడుగుతారు మటన్ ఎందుకు తీసేసావు అంటే అది లాభం లేని వ్యాపారం ఎక్కడ రోజు చేయలేము అనమాట అండ్ ఇప్పుడు మనం సెకండ్ లేయర్ వేస్తున్నాము చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సార్ వాళ్ళు సెకండ్ లేయర్ దీంట్లో వేసేస్తున్నారు అంట రైస్ మీరు చూడొచ్చు అన్ని క్లియర్ గా ఏం చేస్తామంటే ఇలాచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేస్తాం ఇలాచి పొడి కొద్దిగా కలర్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కొద్దిగా ధనియాలు మన గరం మసాలా లైట్గా ఫ్లేవర్ కోసం మసాలా ఇస్తాము కలర్ ఇస్తాము ధనియాల పొడి లైట్గా ఫ్లేవర్ కోసం అదంతా లేయర్ వైజ్ వేసుకుంటూ వస్తాం అన్నమాట బిర్యానీ అయినాక మీకు తినిపించి చూపిస్తా ఎలా ఉంటుందో చూడండి ఓకే 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 చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో అన్ని ఏమంటారు పుదీనా కొత్తిమీర అన్ని ఆల్మోస్ట్ అన్ని వేసేసారు దీంట్లో నెయ్యి ఇంకా మనకి అందరికి నెయ్యి అంటే చాలా మందికి చాలా క్రష్ అండి నెయ్యి అంటే దీంట్లో నెయ్యి ఇట్లా వేసేసారు దీంట్లో చాలా టేస్టీ ఉంటుంది నెయ్యి ఏ ఫుడ్ లో వేసినా పప్పులో ఇంకా నెయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే ఫైనల్లీ లాస్ట్ ఇక ఇది ఫైనల్ లేయర్ అంటే లాస్ట్ వేసేస్తున్నారు ఇంకా మళ్ళీ వెయ్యారు దీంట్లో రైస్ దీంతో ఫైనల్ చూడండి పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకి కడుపు నింపుతున్నారు టైంకి మన ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోకపోయినా ఇక్కడికి వచ్చేసా ఇంత నీట్గా కొన్ని కొన్ని హోటల్స్లో ఉండవండి ఇంత నీట్గా చాలా అంటే చాలా నీట్గా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మీరు ఏ భయం లేకుండా ఎలాంటిది ఏం డౌట్ లేకుండా ఇక్కడికి వచ్చి తినేయచ్చు మీరు ఇక్కడికి చాలా మంది తక్కువ రేట్లో పెడుతున్నాం అంటే పౌడర్ కలపడం సున్నం కలపడం అనుకుంటారు కానీ జెన్యున్గా సీసీ కెమెరా ఉంటుంది మా దగ్గర జెన్యున్గా ఉంటాం మేము వ్యాపారం కూడా జెన్యున్గా చేస్తాము లాభం కోసం కాదు సాటి మంచి కడుపు నింపడం కోసం పెట్టిన హోటల్ ఇది తినంత భోజనం చాలా బాగుంటుంది దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా రండి ఓకే ఇప్పుడు ఈసారి ఏమంటున్నారు అంటే నాకు లాభం కోసం కాదు వేరే వాళ్ళని మోసం చేద్దామని కాదు అందరు కడుపు నింపాలి అని నేను అనుకుంటున్నా నాకు లాభం రాకపోయినా సరే అందరు మంచిగా ఉండాలి అని అనుకుని నేను ఇక్కడ పూర్తి చేస్తున్నా చాలా మంది అంటూ ఉన్నారు ఇట్లా పౌడర్ మిక్స్ చేస్తున్నారు ఇంకా తక్కువ రేట్కి ఇస్తున్నారు అంటే పౌడర్ మిక్స్ చేస్తున్నారు ఏమైనా కల్తీ చేస్తున్నారు అని అంటున్నారు అలాంటిది ఇక్కడ ఏమీ లేదు మీకు అంత డౌట్ ఉంటే ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది ఇది ఇట్లా చూసుకోవచ్చు అన్ని మీకు మేము చూపిస్తామని సార్ అంటున్నారు అది నిజమా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సీసీ ఫుటేజ్ ఇట్లా ఉంది అండి మీరు నమ్మచ్చు ఎందుకు
ఎందుకంటే నేను ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ ఇక్కడ ఓపెన్ చేసిన కాని నేను ఇక్కడే ఉండి చూస్తున్నా నేను ఇక్కడ ఎలా చేస్తున్నారు ఏమన్నా మిక్స్ చేస్తున్నారా అని అందుకే సార్ నేను అడిగా ఏమన్నా పౌడర్ మిక్స్ చేసినంటే ఎలాంటిది లేదు మేడం ఇక్కడ ఉండి మీరు చూసుకోవచ్చు అని నాకు చెప్పారు సార్ వాళ్ళు ఓకే ఇదేంటి సార్ మరి ఇది పౌడర్ వైట్ ఇలాచి పౌడర్ ఇది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది గరం మసాలా అంట ఓకే ఇలాచి పౌడర్ ఇది ధనియాల పొడి ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది ధనియాల పొడి అంట నెక్స్ట్ చెప్పాలి ఇదేంటిది ఇది ఏరే ఆరెంజ్ ఇది ओके फ्रेंड्स इधर ऑरेंज कलर लाइट का वेस्ट सुना रहे हो अंत विल कलर की लाइक वेस्ट चले द ऑरेंज एंड येलो कलर लाइट का वेस्ट सुना रहे हो पाई पाई ना एंड इधर ओके आनियन सी इधर फ्राई चेस है इला पाई ना कुछ चम डेकोरेशन का चेस सुना रहे हो एंड इधर कोट्टी मेरा एंड पुदे ना अन्य मिक्स चेस है इला पाई ना वेस्ट सुना रहे हो अन्य नीट का कड़ी आ रहा है फर्स्ट ऑफ ऑल इधर నెయ్యి ఇది ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ ఇదేంటి అంటే నెయ్యి మొత్తం వేసేసాలంటిది ఇది వచ్చేసి నెయ్యి అన్నమాట టేస్టీ కోసం నెయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ బాగుంటది కొంతమందికి నెయ్యి అంటే నచ్చదు అండి కొంతమంది చాలా ఇష్టంగా తింటారు కొంతమంది కష్టంగా తింటారు కొంతమంది ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఇది బాగా మరిగిన ఆయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పై పైన చేస్తున్నారు ఇది ఆయిల్ ని మరి ओके लोपड़ा राइस कुछ पलक पलक उ कदा अंत कुछ उड़क उदा अभी मंच का पै पैन आई वेसर अट మన అది పెడతారు పిండితో పెడతారు ఇది బ్లాక్ చేశారు మన బడ్జెట్ అంత లేదు గనుక ఓన్లీ మనకి ఇదే రెగ్యులర్ క్లాత్ ఇది దీంతో మనము ఎయిర్ ని లాక్ చేస్తాం లోపల ఉన్న దమ్ ఉంది కదా అది ఈ క్లాత్ నుంచి క్లాత్ తో లాక్ చేస్తాం అన్నమాట యాక్చువల్ వేరే హోటల్ ఏంటంటే పిండి పెడతారు అన్నమాట మనకు అంత లేదు అంత ఓపిక లేదు ప్లస్ అంత బడ్జెట్ లేదు గనుక ఇది షార్ట్ అండ్ బెటర్ ఎయిర్ లాక్ అవుతుంది బిర్యానీ చూపిస్తాను ఓకే 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ కింద అది పెట్టారు ఏమంటారు ఆన్ చేశారు గ్యాస్ ఆన్ చేశారు 15 మినిట్స్ తర్వాత మళ్ళీ అంతా ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా కొన్ని వెరైటీస్ చేశారు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి ఉప్మా అనుకుంటా అండి ఇది ఓకే ఇది ఉప్మా ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే ఇది వంకాయ కర్రీ అండి ఇది వెజిటేబుల్స్ ఓన్లీ వెజ్ ఇది వంకాయ కర్రీ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది సాంబారు ఇది స్పెషల్లీ సాంబార్ నాకు చాలా ఇష్టం అండి సాంబార్ అంటే ఇంకొకటి ఈ ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే ఈ ఐటమ్ పప్పు కదండి ఇది వచ్చేసి ఏంటి అంటే పప్పు ఇంకా అంటే ఇంకా ఓపెన్ గిన్నె చేయలేదు వచ్చి రెడీ చేసి పెట్టారు ఇక్కడ ఇది వచ్చేసి పప్పు ఇది వచ్చేసి ఏంటి అంటే టమాటోనో మిర్చి టమాటో చట్నీ అండి ఇది వచ్చేసి అన్ని తాలింపు వేసి పైన వేశారు ఇవి టమాటో చట్నీ ఇవి కొన్ని ఐటమ్స్ మాత్రం కంప్లీట్ గా రెడీ అయ్యాయండి రెడీ అయిన ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇందాక అన్ని నేను వెజ్ కర్రీ చూపించా కదా ఇది బిర్యానీ అండ్ ఇది వైట్ రైస్ బిర్యానీ తినే వాళ్ళకి ఇట్లా వైట్ రైస్ ఇట్లా ఇక్కడ ఉంది ఇది కొన్ని చూడండి వైట్ రైస్ ఎంత బాగుందో చూడండి దీంట్లో ఎలాంటి పౌడర్ మిక్స్ లేదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే బిర్యానీ దగ్గర మనం చూసాం కదా అంత కంప్లీట్ అయిందంట ఇది ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ఓకే వచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పాపం చాలా అది వెయిట్ చాలా ఉంది ఇంకొకటి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు మనం ఇందాక ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో చూడండి ఫ్లేవర్స్ ఇట్లా చూసారు కదా మొత్తానికి అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే మొత్తం రెడీ అయిపోయాయి కంప్లీట్ గా మీకు అన్ని ప్రతి ఒక్కటి నేను చేసే కానీ చూపించాను ఎలాంటి ఇక్కడ ఎలాంటిది లేదు ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో టేస్ట్ నేను టేస్ట్ చేసి ఎలా ఉంది ఫుడ్ వెజ్ ఈ రోజు అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ తిన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మండే కాబట్టి వెజ్ తిని ఎలా ఉందో టేస్ట్ నేను కంపల్సరిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను
ఓకే సార్ మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక రోజు అంటే ఉంటది ఆ ఒక రోజులో ఎక్కువ మనీ వచ్చిన రోజు ఏదైనా ఉందా మీకు యాక్చువల్గా వినాయక చవితికి అంటే ఇప్పుడు మనకు సీజన్ అన్నమాట వినాయక చవితికి ఇక్కడ బొమ్మలు తయారు చేస్తారు చుట్టుపక్కల మొత్తం అన్నమాట ఈ వన్ వీక్ మనకు చాలా మంచి ఉంటుంది గిరాకి వినాయక చవితికి ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి బొమ్మలు కొనుక్కోవడానికి చాలా మంది యూత్ వస్తారు ఇక్కడికి ఈ చుట్టుపక్కల నాగోల చుట్టుపక్కల చాలా బొమ్మలు పెడతారు తయారు చేస్తారు కనుక మనకి వినాయక చవితి అనేది ఒక స్పెషల్ ఇయర్లీ మనము ఎక్కువ కన్జంప్షన్ చేసేది ఎక్కువ మనము లాభం వచ్చేది ఈ వినాయక చవితి ఈ వీక్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వీక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకి అండ్ ఈ టైంలో డే నైట్ ఓపెన్ ఉంటుంది వినాయక చవితికి 3 డేస్ ముందు 24 అవర్స్ ఓపెన్ హోటల్ ఓపెన్ ఉంటుంది చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు కనుక ఫుడ్ కోసం ఇబ్బంది పడతారని చెప్పేసి మనం డే నైట్ ఓపెన్ పెడతాము మంచిగా నడుస్తుంది ఓకే ఫ్రెండ్స్ సార్ వాళ్ళు ఏమంటున్నారు అంటే వినాయక చవితి అప్పుడు మాత్రం 24 అవర్స్ ఇక్కడ ఓపెన్ ఉంటుంది అంట మిగతా డేస్ లో మొత్తం ఇక్కడ అంటే 4 అవర్స్ ఓకే అలా స్టార్ట్ అయ్యి 4 కి 5 కి క్లోజ్ అయిపోతుంది అంట ఇక్కడ హోటల్ ఓకే సార్ మరి మీకు ఎక్కువ నష్టం ఈ మంత్ చాలా నష్టం వచ్చింది ఏమైనా మంత్ ఉందా నాన్ స్టాప్ వర్షాలు పడ్డప్పుడు మాత్రం పబ్లిక్ రారు అంటే బయటికి వెళ్ళరు చాలా మంది ఆ క్లైమేట్ కి దల్లి ఉంటుంది కనుక బాగా వర్షం పడ్డప్పుడు 24 అవర్స్ వర్షం పడ్డది అనుకో మనం ఆ రోజు ఏం చేయలేము కానీ కన్జంప్షన్ ఉండదు ఓకే అండి మీరు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి మంత్లీ పేమెంట్ ఎంత ఉంటుంది ఒక్కొక్కరికి బాగానే ఉంటుంది మోర్ దెన్ 50 ఉంటుంది అంటే మెయిన్ చెఫ్ కి అయితే 50 ఉంటుంది వీళ్ళకేమో 20 అలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టు అయితే ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ తోటి భోజనం చేస్తున్నారు భోజనం టేస్ట్ ఎలా ఉందో వాళ్ళ మాటలో మనం తెలుసుకుందాం చెల్లవరండి ఓకే సార్ మీరు భోజనం చేస్తున్నారు కదా ఎలా ఉంది టేస్ట్ బానే ఉంది బానే ఉంది టేస్ట్ బాగుంది మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది మీరు ఇక్కడ రెగ్యులర్ వస్తారా నేను రెగ్యులర్ మీకు ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటున్నారు కదా మీ హ్యాపీనెస్ అంటే మీకు ఇక్కడ ఉన్న అనుభవం తోటి కొన్ని ఏమైనా వాట్స్ చెప్పండి వాట్స్ చెప్పడానికి ఏముంది ఆకలి అయినప్పుడు సడన్ గా వచ్చి తింటుంటాం బాగుంటది టేస్ట్ బాగుంటది ఓకే ఫ్రెండ్స్ నేను అన్ని టేస్ట్ చేశాను అన్ని చాలా బాగున్నాయి మీకు ఇంకొకటి చెప్పాను మీ ఫ్యామిలీ తోటి మంచిగా మీ కుటుంబం తోటి వచ్చి హ్యాపీగా మీరు ఇక్కడ భోజనం చేయాలని కోరుకుంటున్నాను మీరు ఖచ్చితంగా మీ కుటుంబంతో వచ్చి చేయాలి ఇంకొకటి చూసినట్లయితే కొంచెం దగ్గరగా చూసినట్లయితే వాటర్ బాటిల్ మీరు తిన్నంత భోజనం అనే టైటిల్ ఉంది చూడండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇది నెక్స్ట్ మళ్ళీ మీ ముందుకు ఇంకొక మంచి బ్లాగ్ తోటి ఇంకొక మంచి ఫుడ్ ఐటమ్ తోటి మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్.